యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్స్ లో విజయ్ దేవరకొండ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారని చెప్పాలి. ఇక లైగర్ అంటూ బాక్స్ ఆఫీస్ వద్ద 3100కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. లైగర్ చిత్రం భారీ రిలీజ్ అనే చెప్పాలి. మొదటి ఆడి నుంచి సినిమా జోరును చూపించింది. $6 లక్షల మార్క్ ని అఫలేలగా చాలా సింపుల్ గాని క్రాస్ చేసింది లైగర్ చిత్రం. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఏపీ తెలంగాణ రాష్ట్రాలు వసూలు ఊహకందని విధంగా ఉన్నాయని చెప్పాలి. ఏపీ తెలంగాణలో ఆక్యుపెన్సీ 80% ఆక్యుపెన్సీ వరకు వెళ్ళింది. మార్నింగ్ షోలో చాలా వరకు ప్రీమియర్స్ తో హౌస్ఫుల్ బోర్డ్స్ కూడా గట్టిగానే కనిపించాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకటవ రోజు లైగర్ చిత్రం నైట్ షోలు ఇదే జోరును చూపించడం విశేషమని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా ఓ మోస్తరు బాగానే కనిపిస్తుంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఆక్యుపెన్సీ ఆధారంగా 11.5 కోట్ల వసూళ్లను దాటేసి 12 కోట్ల వరకు చేరువైంది. నైట్ షోల గ్రోత్ బాగుంది కాబట్టి 13 కోట్ల వరకు వసూలును ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో షేర్ రూపంలో సొంతం చేసుకోవడం ఖాయమైందని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 17 కోట్ల వసూలును షేర్ రూపంలో సొంతం చేసుకుని దుమ్ము లేపేశారు విజయ్ దేవరకొండ. హిందీలో కూడా 1వ రోజున బాగానే వచ్చాయి నెట్ వసూలు. 4 కోట్ల పైన నెట్ వసూలను అందుకోవడం ఖాయమంటున్నాయి. రాబోయే రోజుల్లో కూడా లైగర్ చిత్రం ఇదే జోరును చూపిస్తే 4 రోజుల లాంగ్ వీకెండ్లు బాక్సాఫీస్ వద్ద టార్గెట్లు చాలా వరకు రికవరీ చేసే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. మరి లైగర్ చిత్రం బాక్సాఫీస్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్లో పంచుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీరు త్వరగా పొందాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.